ఇవాల్టి నుండి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సి అరగంట ముందే సెంటర్లోకి రావాలని కండిషన్ గ్రూప్ 1 పరీక్షలపై రాజకీయ రగడ సుప్రీంకోర్టులో ఈ రోజు కీలక విచారణ వైదా కోర్టు అభ్యర్థుల పిటిషన్ జీవో 29 ఉపసంహరించుకోవాలి గ్రూప్ 1 పరీక్షలను రీస్కెడ్యూల్ చేయాలి రేవంత్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ గ్రూప్ 1 పరీక్షలు జరిగి తీరుతాయి ప్రతిపక్షాలు నిరుద్యోగులని రెచ్చగొడుతున్నాయి ఎన్ని కుట్రలు చేసినా ఆపలేరన్న సీతక్క సీఎం అన్ని వర్గాలను మోసం చేశారు 11 నెలల్లో ఒక్క మంచి పనైనా చేశారా రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ విమర్శలు ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది హత్యలు వేధింపులు సాధారణమైపోయాయి దిశ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారన్న జగన్ మిహాయిల్లో 30,000 మంది అదృశ్యమయ్యారు మహిళలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా 8 ప్రశ్నలతో జగన్ కు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్ मेडी कवर तो मे मातृत्व कलनु साकारं चेसुकोंडी इप्पुडु आईओआई पै 50% आईवीएफ पै 20,000 तग्गिंपु मरियु पोंदंडी उचित कंसल्टेशन तो पाटु फ्री अल्ट्रासाउंड स्कैनिंग गवर्नर दत्तात्रेय कान्वाय की प्रमादं सडन ब्रेक वेयडंतो ओकदानिकोकटि ढीकोट्टुकुन्न वाहनालु हैदराबाद नुंचि ढिल्ली वेळ्तू उंडगा घटन మసీదుల పక్కన విద్యా సంస్థల్ని నిర్మించుకోండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించండి పాలస్తీనియన్లను రక్షించుకోవాలన్న అక్బరుద్దీన్ రాయచోటిలో వ్యాపార సంస్థలపై దాడులు ధ్వంసమైన రెండు సెలూన్ షాపులు పోలీసులను ఆశ్రయించిన యజమానులు రిజర్వేషన్ లెత్తేసేందుకు రేవంత్ కుట్ర రాజ్యాంగం చేతబట్టి రాహుల్ కొంగ జపం చేస్తున్నారు దమ్ముంటే అశోక్ నగర్ రావాలన్న లక్ష్మణ్ టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరపత్తుల రాజశేఖరం కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన అనుమతులున్న వెంచర్ల జోలికి వెళ్ళం సీఎం నిర్ణయమే ఫైనల్ అన్న రంగనాథ్ విశాఖలోని బార్లు పబ్లలో తనిఖీలు రెండు బార్లకు ఫైర్ సేఫ్టీ లేనట్టు గుర్తింపు నిబంధనలు పాటించని బార్లకు నోటీసులు ఏపీ కి మరో అల్పపీడన ముప్పు 23 నాటికి తుఫాన్ గా మారే ఛాన్స్ 24 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు ప్రభుత్వ అసమర్థతతోనే ఆడపిల్లలపై అత్యాచారాలు ఏపీ చరిత్రలోనే ఇలాంటి దారుణాలు జరగలేదు చంద్రబాబు పాలనపై రోజా ఘాటు వ్యాఖ్యలు మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన 99 మంది పేర్లతో తొలి జాబితా నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుండి పద్మనీస్ పోటీ వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన 6100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభం ఢిల్లీ పేలుడుపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశం ఉగ్ర కుట్ర ఉన్నట్టు దర్యాప్తు సంస్థల అనుమానం కేంద్రానిదే బాధ్యత అంటూ సీఎం అతీషి విమర్శలు మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్ తొలిసారి కప్ గెలిచిన కివీస్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ విజయం